ప్రభు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొకసారి ఈ యొక్క ఛానల్ ద్వారా మీ అందరితో మాట్లాడటానికి దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని అనుగ్రహించాడు మరి గత ధ్యానాంశాల్లో ఆశ్చర్యకరుడు అనేటువంటి అంశాన్ని ఆయన జననములో మరణములో సిలువలో సమాధిలో పునర్ధానములో తిరిగి రాబోతు ఉన్నటువంటి సందర్భాల్లో కూడా ఆయన గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను మన కన్నులకు చూపించినట్లుగా మనం చూశాం ఈ సమయములో అయితే ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఒక చిన్న పాట పాడుకుందాం ప్రార్థన చేసుకుందాం మా పరలోక తండ్రి పరిశుద్ధుడ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ ఛానల్ ద్వారా నీ మాటలు మాట్లాడటానికి మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతలయ్యా మా తండ్రి మా దేవా ఇది మా జ్ఞానాన్ని బట్టి మాకున్న ఏ స్థితిగతులను బట్టి కాదు కానీ ఉచితమైన నీ కృపను బట్టి మాత్రమే ఈ యొక్క పరిచర్యను మీరు కొనసాగిస్తున్న విధానం కొరకు స్తుతులయ్యా ఏ యొక్క గృహములైతే మీ మాటలు వినబడుతూ ఉన్నాయో ఆ గృహంలో మా తండ్రి మీ యొక్క కార్యాలు మేము చూడగలిగినట్లుగా మీ మాటలు ఫలింప చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం ఆ శక్తితో వాక్యమిని మేలు పొందినట్లుగా సహాయం చేయమని ఈ దీవెనలు ఇస్తున్నామో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. ఒక పాట పాడుకుందామండి. శరీరారు నీకిలా ఎవరు శరీరారు నా యేసు శరీరారు నీకిలా ఎవరు శరీరారు నా యేసు శరణం శరణం ఏసే శరణం 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 సిలువే శరణం 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 ఏసే శరణం 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 సిలువే శరణం శరీరారు నీకిలయవరు శరీరారు నా యేసు మహాఘనుడా మహిమోన్నతమైన స్థలములలోనే నివసించువాడా మహాఘనుడా మహోన్నతమైన స్థలములలోనే నివసించువాడా వినయము గలవారు నలిగిన నరులు దీనులో వినయము గలవారు నలిగిన నరులు దీనులో చింత నివసించి బలపరచు దేవా చింత నివసించి బలపరచు దేవా శరణం శరణం ఏసే శరణం 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 సిలువే శరణం శరీరారు నీకిలయవరు శరీరారు నా యేసు నా దోషములే నీకును నాకును అడ్డముగా నిలుచుండెనయ్యా నా దోషములే నీకును నాకును అడ్డముగా నిలుచుండెనయ్యా విననేరకుండుటకు మందము కాలేదు నీ చెవులో విననేరకుండుటకు మందము కాలేదు నీ చెవులో నన్ను మన్నించి నా మనవి వినవా నన్ను మన్నించి నా మనవి వినవా శరణం శరణం ఏసే శరణం
శరణం శరణం సిలువే శరణం నా పాపములే నీ ముఖమును నాకు కనబడకుండా కప్పేనయ్యా నా పాపములే నీ ముఖమును నాకు కనబడకుండా కప్పేనయ్యా రక్షించనేరక ఎండుటకెన్నడు నీ చేతులు రక్షింపనేరక ఎండుటకెన్నడు నీ చేతులు ఉరుచకలేదు కరుణ కిరీటి కురుచకలేదు కరుణ కిరీటి శరణం శరణం ఏసే శరణం 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 సిలువే శరణం శరీరారు నీకిల ఎవరు శరీరారు నా యేసు ప్రభునామంలో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ దినాన మరొక అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మరి 2022 సంవత్సరం చివరి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి మన జీవితాల్లో ఆయన ఎన్నో గొప్ప కార్యములు చేసి ఆయన మహా గొప్ప దేవుడుగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుని యొక్క లేఖనాల్లో నుండి లుకాసు వార్త 1:30 32 కూడా మనం చదువుకుందాం. దూత మరియతో చెప్తున్నటువంటి మాటలు అన్నమాట. మరియా భయపడుకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అని వ్రాయబడిందండి అక్కడ. మరి సహజంగా కన్యకగా ఉన్న మరియ జీవితంలో జరిగిన ఈ సంఘటన, నీవు దేవుని కృప పొందేవు అంటే అది సహజంగా సమ్మతించేటువంటి అంశం కాదు. అది భయపడుతున్న సందర్భం, ఆ యొక్క నివాసుల మధ్య, ఆ ప్రజల మధ్య అవమానకరమైన భయముతో కూడిన మరి ఒక ప్రజలలో కనబడనల్లనటువంటి మరి స్థితిలో కన్యకగా ఉండి క్రీస్తు ప్రభు వారిని పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతిగా గర్భము ధరించి గర్భవతిగా ఆనాటి ప్రజల్లో కనబడుతూ ఉన్న సమయంలో ఎన్నో అవమానాలు, మరి ఎన్నో హేళనలు, మరి ఎన్నో కుటుంబంలో ఏంటి అది ఎవరో కూడా నమ్మదగ్గ విషయం కాదు. కానీ మరి ఆ విషయాన్ని మరియా ఎలా స్వీకరించిందో మనం లేఖనాల్లో చదివితే స్వామి ఎక్కడా కూడా మరి కొంచెం భయపడుతున్నప్పుడు కనపడిన ఆ సన్నివేశం వెంటనే దూత వచ్చి ధైర్యపరచడాన్ని మనం చూస్తున్నాం. కానీ తర్వాత ఆమె చెప్పిన గొప్ప ధైర్యంతో కూడినటువంటి మాటలు చాలా ఉన్నాయి. అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ అందాయి. ఏ యొక్క కన్యకైనా ఈ స్థితిలో ఉంటే ఆమెను ధన్యురాలు అంటారా? ఆ పేరసులు సమాజంలో ఆమెకి ఏమాత్రం కూడా సరిపోదన్నమాట. కానీ ఈమె భక్తి జీవితం దేవుని సంకల్పంలో ఆయన యొక్క ప్రణాళికలో ఈమెకున్న స్థానాన్ని బట్టి దేవుడు ఆమెను ధైర్యపరిచిన విధానాన్ని బట్టి ఆమె గొప్ప గొప్ప మాటలు మాట్లాడింది. ఆ సమయంలో ఆ భయంకరమైన అవమానకరమైన ఆ సన్నివేశంలో ఉండటానికి ఇష్టపడుతున్న ప్రాణము నా ప్రభువుని గణపరుచుచున్నది అంటది. ఈమె బంధువైన ఎలిసిబెత్ ఒక ఆమె ఉంది, ఆమె కూడా అంటది ఈమె గర్భవతి అయిందని తెలవగానే ఆమె కూడా అప్పటికే 6 నెలలు గర్భవతిగా ఉంది. బాప్తిస్మిత్ యోహాను ఆమె గర్భంలో ఉన్నాడు. వీరిద్దరూ బంధువులు. వీళ్ళిద్దరూ కలుసుకున్న సమయంలో మరి ఒకరినొకరు చూసుకున్నప్పుడు వారు వందన వచనాలు తెలియచేసుకుంటే
ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ ఆ వందన వచనము వినగానే గంతులు వేసిందంటండి. ఆ వందనాల్లో కూడా ఎంత శక్తి ఉందో గమనించండి. ఈరోజు మనం పలికే ఈ వందన వచనములో మరి ఎలాంటి శక్తి ఉందో మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది చేతులు జోడించడానికి అసలు ఇలా వస్తాయి, కొందరికి ఇలా వస్తాయి, ఇలా రానే రావు. మనసారా ఒకరినొకరు గణపరచుకోవటం, వందన వచనాన్ని తెలియజేసుకోవటంలో కూడా ఏదో ఒక అవకతవకలేనన్నమాట. ఏంటో మరి, అయితే వీరిద్దరూ వందన వచనాన్ని పలుకుకోగానే ఆ వందన వచన వినగానే ఇక గర్భంలో ఉన్నటువంటి బిడ్డ గంతులు వేసినట్టుగా అక్కడ వ్రాయబడింది. అంత మాత్రమే కాకుండా మరి అంట దేవుని దయ పొందినటువంటి, కృప పొందినటువంటి వ్యక్తి అంట. నిజమే, దేవుని కృప లేకపోతే ఒక పరిశుద్ధుడు మరి ఈ కన్య గర్భంలో ప్రవేశించి ఈమెనెంత ధన్యురాలుగా ఘనురాలుగా దయాప్రాప్తురాలుగా మరి అన్ని తరముల వారికి మరి ఘనపరిచేటువంటి ధన్యతను మరి అన్ని తరముల వారు ధన్యతను కలిగినటువంటి యొక్క ప్రభు యొక్క తల్లిని ఇంత ధన్యురాలుగా ఎంచడానికి కారణం ఏంటంటే మరి ఈమెకి దేవుని కృప తోడుగా ఉందన్నమాట. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నటువంటి సమయం అన్నమాట ఇది. దేవదూత వచ్చి మరియను ధైర్యపరుస్తున్న సమయంలో ఇదిగో నీవు గర్భము ధరించు కుమారుని, కానీ ఆయనకు యేసు అను పేరు పెట్టుదు, ఆయన గొప్పవాడవుతాడు, ఆయన పుట్టక మునిపే ఆయన గురించి సూచనలు అన్నమాట, గొప్పవాడవుతాడు, సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు అని దూత ముందుగానే తెలియచేసింది అన్నమాట. ఆయన భూమి మీద జీవించిన జీవితంలో ఎంత గొప్పవాడో లేఖనాల ద్వారా మనం తెలుసుకుందాం. భూమి మీద అనేక రకాలైన గొప్పవి ఉన్నవి. ఆది కాండాన్ని మనం గమనించినట్లయితే ఏది గొప్పదయ అంటే మనుషుల దోషం భరించలేనంత గొప్పదంట. దానికి మించింది ఏ గొప్పది లేదు. ఏంటది? మనుషుల యొక్క దోషం, పాపం భూమి మీద చాలా గొప్పదిగా కనపడిందంట, భరించలేనంత గొప్పదిగా కనపడిందంట, దేవుడే చూడలేనంత గొప్పదిగా కనపడిందంట. ఆది కాండం 4:13 అందుకు కయ్యూను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది ఒప్పుకుంటున్నాడంతే. భూమి మీద నరుల చెడుతనం గొప్పది. ఆది కాండం 6:5 వారి హృదయం యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డది అని యెహోవా చూచాడంట. ఆదాము చేసినటువంటి ఆ ఒక్క పాపం విస్తరించి గొప్ప చెడుతనంగా మన అంతరంగాల్లో ఆరంభమై దేవుని మంచి అనేటువంటి అనిపించేటువంటి ఒక్క తలంపు కూడా లేకుండా పోవటం చాలా. దేవుని మంచి అనేది ఒక్క తలంపు కూడా లేదంట మనుషుల్లో గమనిస్తే. దేవుడు చేసే మంచి కార్యాలు అనేవి అసలు ఒక్కటి కూడా లేదు, తలంపుల్లో కానీ ఆలోచనలో కానీ అంతరంగంలో కానీ. ఈ పాపం ఆరంభమయ్యి పూర్తిగా భూమి మీద ఉన్నటువంటి మనుషుల్ని మరణం పాలు చేసిందన్నమాట. పాపానికి ప్రతిఫలంగా వచ్చిన మరణమే ఇప్పుడు మనం మరణించేటువంటి మరణం కూడా. రోమాపత్రిక 6:23 ఏలయనగా పాపం మనల్ని వచ్చు జీతం మరణం. ఈ పాపం ఎప్పుడైతే మనుషుల్లో చోటు చేసుకుందో హృదయాల్లో, ఈ యొక్క మరణం అనేది ఆదాము నుండి అందరికీ ప్రాప్తించింది. మరి మరణము నుండి విడిపించడానికి మరణాన్ని జయించే గొప్పవాడు కావాలి. మనిషిగా పుట్టిన వాళ్ళల్లో ఎవరైనా గొప్పవారు ఉన్నారా అంటే మరణాన్ని జయించే అంత గొప్పవారు ఎవరో లేరు. అందరికంటే గొప్పవాడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడ మాత్రమే. ఆయన ఒక్కడే మరణాన్ని జయించాడు లోకంలో. మరణాన్ని జయించే గొప్ప బలం ఉంది ఆయన ఒక్కడికి మాత్రమే. మరణం ఓడిపోయింది ఆయన ముందు. మరణము నుండి మనలను కూడా తప్పించాడు ఆయన. శరీర సంబంధమైన మరణం కాదండి, ఆత్మ సంబంధమైన మరణం అన్నమాట. ఈ శరీరం మాత్రమే నశించిపోద్ది, మనం లయమైపోతాం, కానండి మన ఆత్మకు మాత్రం చావు లేదన్నమాట. ఆయన మరణం ద్వారా మనకు ఆ యొక్క మరణాన్ని తప్పించి గొప్ప పునర్ధాన అధికారాన్ని దేవుడు మనకు కూడా అనుగ్రహించాడు. యోహాను సువార్త 10:17 నేను నా ప్రాణాన్ని పెట్టి మరలా దాన్ని తీసుకున్నట్లుగా నా ప్రాణాన్ని నేను పెడుతున్నాను అంటాడు. 18
ఎవడను నా ప్రాణమును తీసుకొనడు నాంతట నేనే దానిని పెట్టుచున్నాను తిరిగి మరల నేనే దానిని తీసుకొని పోవుచున్నాను నాకు అధికారం కలదు నాకు ఎక్కడది అధికారం అంటే నా తండ్రి వలన నేను ఈ ఆజ్ఞ పొందాను నా తండ్రి వలన నేను ఈ అధికారాన్ని పొందాను ప్రాణ త్యాగమే ఒక గొప్ప త్యాగం ఆయన మన కొరకు ప్రాణము ధారపోసాడు ఎవరో లేరు ప్రాణాన్ని ధారపోసాడు రక్తాన్ని ధారపోసాడు త్యాగముతో కూడిన ఈ పనికి ఈ గొప్పవాడైన యేసుక్రీస్తు మాత్రమే తనకున్న గొప్ప భాగ్యాలన్నిటిని కూడా విడిచిపెట్టుకొని దీనుడగా ఆయన మన కొరకు ఈ లోకానికి రావటం అనేది జరిగిందన్నమాట ఆయనను నమ్ముకున్న వారిని గొప్పగా చేసేటువంటి ఒక గొప్ప ఆశ ప్రేమ కూడా ఆయనకుంది ఆయనే గొప్పవాడు కాదు ఆయనను నమ్ముకున్న అబ్రహామును దేవుడు గొప్ప జనముగా చేసాడు ఆయన నమ్ముకున్న అనేక మంది భక్తులను ఆయన గొప్పగా ఆశీర్వదించాడు ఆయన నామమును గొప్ప చేసుకున్నాడు ఆయన అనేకులను గొప్పవారిగా చేసి ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాముతో చెప్తున్నాడు నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను నేను నిన్ను ఆశీర్వదిస్తాను నన్ను నమ్మిన ప్రతి బిడ్డను కూడా గొప్ప విశ్వాసవీరులుగా నేను చేస్తాను మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో ఒక స్త్రీతో ఆయన మాట్లాడుతున్నాడు కనాను స్త్రీ ఒకటి ఆయన వెంబడిస్తా ఉంది ఎందుకంటే ఆమె కుమార్తె ఆయన దయ్యం పట్టుంది ఆ కుమార్తె ఆమె కుమార్తె ఆమె కేకలు వేస్తూ ఆయన వెనకాల తిరుగుతూ ఉంది పడతా ఉంది ఆయన వెనకాల దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేస్తూ ఉంది ఆమె ఎంత అరిచిందో ఎంత వెంబడించిందో అంత ఆయన చూచాడు అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ఆమెతో అమ్మా నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది ఇది గొప్ప కార్యం కాదంటారా ఒక దయ్యమే కాదు అనేకమైన దయ్యములు పట్టినవాడు కూడా ఈయనకు ఎదురయ్యాడు వాడి పేరేంటంటే సేన అనేటువంటి ఒక దయ్యము పట్టినవాడు వానిని కూడా ఆయన ముట్టుకొని ఆజ్ఞాపించి ఆయనలో ఉన్నటువంటి దయ్యాలను వెళ్ళగొడితే ఆయన స్వస్థ చిత్తుడై ఆయనను మహింపరిచాడంట మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనంలో ఒక అన్యుడు కనపడతాడు మనకి ఒక గొప్ప కార్యం కాదు ఎన్నో గొప్ప కార్యాలు ఒక శతాధిపతి దాసుడు పక్షవాతముతో పడి ఉన్నాడంట ఆయనకున్న కొన్ని అధికారాలు చెప్తున్నాడయ్యా నేను ఒకరిని రమ్మంటే వస్తాడు ఒకరిని నేను పొమ్మంటే పోతాడు నా దగ్గర ఎంతోమంది పనివారు ఉన్నారు కానీ నా యొక్క దాసుడు పక్షవాతముతో పడి ఉన్నాడు కనుక మరి నీ ఒక్క మాట సెలవిస్తే చాలు యేసుక్రీస్తు వారు అంటున్నారు నీ విశ్వాసము గొప్పది గొప్ప విశ్వాసం అని చెప్పి శతాధిపతి ప్రభు దగ్గర మెప్పు పొందాడు ఎనకాల పెడుతూ వెంట వస్తూ ఉన్న వారిని చూచి ఇస్రాయేల్ వారిలో ఎవరినైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టుగా చూడలేదు ఈ విశ్వాసము చాలా గొప్పది కనుక నీ విశ్వాసమును బట్టి నీకు ఒక గొప్ప కార్యము జరుగుతుంది అని చెప్పాడు ఆయనతో గొప్పవాడు గొప్ప కార్యాలు చేయటానికి ఎక్కడా వెనుకాడు లేదు ఎలా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు ఆయన జరిపించుకుంటూ వచ్చాడు ఒకటే కాదు ఒక వ్యాధి కాదు ఒక స్వస్థత కాదు ఎంతోమంది పాత క్రొత్త నిబంధన
మరి గ్రంథాల్లో ఎన్నో అధ్యాయాల్లో ఎంతోమంది ఆయన్ని వెంబడించి గుంపులు గుంపులుగా అనేకమైన గొప్ప కార్యాలను కన్నులారా చూచారు. ఆయన గొప్ప మాటలను చెవులారా విన్నారు. ఆయన గొప్ప సంగతులను చూచి ఎంతోమంది విస్మయం పొందినటువంటి వారు ఉన్నారు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఇంత గొప్ప దేవుని మనం వెంబడిస్తున్నాం. మనల్ని కూడా దేవుడు గొప్పవారిగా చేయటానికి ఇష్టపడుతున్నాడు. మనల్ని గొప్పవారిగా చేసి ఇంకా ఆయన గొప్పగా స్థాపించినటువంటి ఒక సంఘములో మనల్ని ఉంచాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దానియేలు గ్రంథము 2:44 ఒక మాట వ్రాయబడింది. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికినో చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలన చేయను గాకని. అది యుగయముల వరకు నిలుచును, యుగయుగముల వరకు నిలిచేటువంటి సంఘము, గొప్ప దేవుడు స్థాపించిన గొప్ప సంఘము. ఆ ఒక్క సంఘము మాత్రమే పరిశుద్ధ గ్రంథములో లిఖించబడింది. మరింకా ఎక్కడ ఏ పేరు కూడా లిఖించబడినట్టుగా మనం చూడం. మనం బయట కనబడే పేర్లన్నీ కూడా పర్వతాలయ్యి, సముద్రాలయ్యి, మనుషుల పేర్లు, రకరకాల పేర్లు మనకు కనబడుతున్నాయి. కానీ ఈ గొప్ప దేవుడు గొప్ప గ్రంథంలో రాయించినటువంటి ఒకే ఒక సంఘం అంట నాశనము కలుగని సంఘం అంట. మరి ఎన్నడూ నాశనము చేయబడని సంఘం అది. దాన్ని పొందిన వారికి అది చెందుద్ది. అది ముందున్న రాజ్యాలన్నింటినీ కూడా పగలగొట్టి నిర్మూలన చేస్తుందంట. కానీ ఈ గొప్ప సంఘం మాత్రమే యుగయుగముల వరకు నిలుస్తుందంట. యుగయుగముల వరకు నిలిచే సంఘములో మనందరము కూడా చేర్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం. ఒక చిన్న సంగతి చెప్తాను. కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకుంటుంది కదా. కోడి పిల్ల అనుకుందంట, తల్లి రెక్కల కింద అంతా చీకటి చీకటిగానే ఉంది, ఏం కనపడుతుంది, ఎక్కడ ఏమీ కనపడలేదు, కాస్త అటు బయటికి వెళ్ళి చూద్దాం, చక్కని మనుషులు కనపడతారు, చక్కని రోడ్లు కనపడతాయి, అంతా బాగుంటుందని చెప్పేసి అది పొద్దాక ఈ చీకట్లో ఏంటి అటు బయటికి వెళ్తానని చెప్పి బయటికి వెళ్ళిందంట కోడి పిల్ల. ఈలోపు ఒక గద్ద వచ్చిందంట, దాన్ని తన్నుకుని తీసుకెళ్ళి ఒక తాడి చెట్టు మీద పెట్టిందంట. ఆ తాడి చెట్టు మీదకి వెళ్ళాక ఆ కోడి పిల్ల అనుకుంటుందంట, మా లోకం ఎంత బాగుంది, ప్రపంచంలో అసలు ఇవన్నీ చూసి ఎంతకాలం అయిందో, నేను నాకేమీ కనపట్టలేదు తల్లి రెక్కల కింద ఉంటే అని ఆ యొక్క ఆ తాడి చెట్టు మీద ఉన్నటువంటి కోడి పిల్ల చాలా సంబరపడుతుందంట కాసేపటికే. ఈలోపు ఈ గద్ద ఏం చేసింది, ముక్కుతోటి ఒక పూటైతే దాన్ని పొడవంగానే దాని ప్రాణం విలవిల్లాడుతుందంట. క్రీస్తు ప్రభు సహవాసములో సంఘములో లేకుండా మనం బయట ఉంటే మన పరిస్థితి కూడా అంతే. చాలా రమ్యంగా చాలా అందంగా కనబడుతున్నాయి బయట ఎన్నో ఎన్నో వింతలు, ఎన్నో ఎన్నో కార్యక్రమాలు, కానీ అవే శాశ్వతమని అవే స్వర్గమని అనుకోకూడదు. మన గొప్ప దేవుడు, మన బలవంతుడైన దేవుడు, మన ఆశ్చర్యకరుడు, మనందరి ఆశ్చర్యకరుడు, మనందరి గొప్ప దేవుడు తను ఒక ప్రణాళికను తీసుకుని వచ్చి ఒక నాశనము లేని రాజ్యములో, ఒక నాశనము లేని సంఘములో యుగ యుగాలు మనము జీవించటానికి ఒక శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని, సంఘాన్ని మన కొరకు ప్రాణం పెట్టి ఏర్పాటు చేశాడండి ప్రభు అయిన క్రీస్తు ప్రభు. త్యాగం చేసి రక్షణ పొందుతున్న వారిని ఆ సంఘములోనికి అనుదినము చేర్చుకుంటూ అనేక మంది ఆయనకు మరి రాజ్య నివాసులుగా ఉండాలని, అంధకార సంబంధమైన అధికారములో నుండి అనేకులను విడిపించటానికి ఎన్నో గొప్ప కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. కోడి పిల్లవలే పైన ఎక్కడో ఎత్తు మీద బాగుంది, వింతగా ఉంది లోకం అని భ్రమించేటువంటి ఈ కాలంలో ఒకసారి ప్రతి మనుషుడు కూడా ఆలోచన చేయాలి.
తల్లి రెక్కల కింద సురక్షితమైన నివాసం ఉంది. తల్లి ప్రేమ వేరు, తండ్రి ప్రేమ వేరు. ప్రభు నీ కొరకు ప్రాణం ఇచ్చి తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమించాడన్నమాట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో నేను గొర్రెల కాపరిని అని చెప్తున్నాడు. మరి నిత్యమైనటువంటి నిబంధన మనతో చేసాడు. ఆయన రక్తాన్ని బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త యగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించాలని. మన దృష్టికి ఇష్టమైంది కాదండి, దేవునికి ఇష్టమైన కార్యాలను మనలో జరిగించడానికి, ప్రతి మంచి విషయాలలో తన్న చిత్త ప్రకారమే చేయటానికి, మనల్ని సిద్ధపరచడానికి ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలు మనకు సహాయం చేస్తూ ఉన్నాయి అన్నమాట. మంచి పనిలో, మంచి విషయాలలో తన చిత్త ప్రకారంగా మనల్ని నిలబట్టి, మనల్ని తన ఎదుట నిలబెట్టుకోవడానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. అట్టి దేవునికే యుగయములకు మహిమ కలుగునుగా కాని ఆ వచనాల్లో రాయబడింది. మన దృష్టికి ఇష్టమైనవి మనం అనేక సార్లు చేస్తాం, కానీ దేవుని యొక్క చిత్తమేది, అది ఎక్కడుంది, అది ఎలా మనం తెలుసుకోవాలని మనం ఒకంత ఆలోచన చేసినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్పవాడిగా అనేకమైన అద్భుతాలు చేస్తూ ఎవరిని ఎదిరించలేక కాదు, ఆ మరణాన్ని తప్పుకోలేక కాదు, కానీ మనందరం నశించిపోవటం ఆ గొప్ప దేవునికి ఇష్టము లేక, మనలను రక్షించటానికి ఆయన ప్రాణం పెట్టి రక్తం చిందించి ఆయన మనందరి కొరకు తన రాజ్యాన్ని ఆయన నివాసులతో నింపుకునుట కొరకు ఆయన ఒక సంఘమును స్థాపించాడు. అది రోమాపత్రిక 16వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది అన్నమాట. కాబట్టి పవిత్రమైనటువంటి సంఘము, నిష్కళమర్షమైనటువంటి సంఘము, ప్రభు తన సొంత రక్తము చిందించి సంపాదించినటువంటి ఆ సంఘములో నీవు నేను చేర్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం. కోడిపిల్లవలే బయటుంటే గ్రద్దలు వచ్చి మనల్ని తన్నుకొని పోతే నరకములో పాతాళములో కాలుతూ ఉంటాం, పొడవబడుతూ ఉంటాం, యాతన చెందుతూ ఉంటాం. కాబట్టి ఏ ఒక్కరూ కూడా సాతాని యొక్క బంధాల్లో పడిపోకూడదని దేవుని యొక్క ఉద్దేశం. మనలను ప్రేమించి మనకు బదులుగా ఆయన శిక్షించబడి, శ్రమ పెట్టబడి, మరణించి తిరిగి లేచి మనలను కూడా సజీవులుగా ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు, ప్రేమ చూపుతూ ఉన్నాడు. మరి దినాల్లో మనం ఆచారం ప్రకారం పండగలు, సందడలు, మరి ఇవన్నీ కూడా మన హృదయాల్లో నింపుకొని నామకార్థ జీవితాలు కాకుండా ఒకంత మారు మనస్సు, రక్షించబడటం, పాపక్షమాపణ, పరిశుద్ధపరచబడటం, నిర్దోషులుగా నిలబడటం, గొప్ప దేవుడైన గొప్ప దేవుని యొక్క ప్రాణాన్ని, ఆ గొప్ప ప్రాణదాతే మనకు లేకపోతే ఏది మనకు దక్కేది కాదు. గొప్ప త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఇవదేకాల సమయంలో ప్రభువా, నీవు సర్వోన్నతుడవైన కుమారుడివై, గొప్పవాడవై ప్రభువా, సర్వోన్నతుని కుమారుడు అనబడదు అని లేఖనాలు తెలియచేస్తున్నాయి. ఎన్ని నామాలలో నిన్ను స్తుతించిన అన్ని నామాల కంటే పైనామం నీది, గొప్ప నామము నీది, స్తుతింపదగిన నామం నీది ప్రభువా. నీ నామం హెచ్చించబడటానికి మా తండ్రి, మేమందరము తగ్గించబడటానికి శిరస్సు వంచి నీ పాదముల ఎదుట ప్రభువా మోకరిల్లి మమ్మలను మేము నీకు అప్పగించుకున్నట్లు సహాయం చేయండి. మారుడైన క్రీస్తు ప్రభు చూపిన గొప్ప త్యాగాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. రక్తమిచ్చి సంపాదించిన, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో మేమందరము చేర్చబడలాగున ప్రతి కుటుంబాన్ని సంసిద్ధం చేయమని, ఈ స్వార్థ వాక్యాన్ని వింటున్న ప్రతి వారిని ఎవరికి వారే వారి హృదయాల్లో ఒక ప్రశ్న వేసుకొని పరిశీలించుకునే భాగ్యం దయచేయమని దీవెనలే అమ్మలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.